हाय फ्रेंड्स, ఈ రోజు మనము ఈ వీడియోలో వేడివేడిగా పకోడీ చేసుకుందాం. పకోడీ అంటే ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక చూసినట్లయితే మీరు ఎప్పుడు కూడా ఇదే విధంగా పకోడీ చేసుకుంటారు ఖచ్చితంగా చెప్తున్నాను నేను. చాలా స్పైసీగా టేస్టీగా ఉండే పకోడీ ఇది. ఈరోజు ఈ వీడియో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనము మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసినవి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటా మీడియం సైజ్ టమాటాని ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసి పెట్టుకుందాం. ఇప్పుడు రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, వీటి వరకు మనం మిక్సీ పెట్టుకుందాం వాటర్ పోసుకోకుండా. చూసారు కదా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో పేస్ట్ వేసుకుందాం. మనకి ఈ పకోడీ అనేది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇప్పుడు మనము టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం. మరొక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుందాం. ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఇలా అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం వాటర్ అనేది తీసుకోకుండా మనకి పేస్ట్లోనే తేమ ఉంటుంది కదా, అదే మనకు సరిపోతుంది. మీకు కనుక అంత గట్టిగా అయితే కనుక ఒక కొద్దిగా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని కొద్దిగా కలుపుకోండి. ఈరోజు మనము ఒక మంచి టిప్ చెప్పుకుందాము. ఏంటంటే మనకి ముక్కు మీద బుగ్గలకి మనకి మంగు అనేది వస్తుంది బ్లాక్గా. అది కనుక పోవాలి అంటే మనం ఎన్ని ఒక్కొక్కసారి మనం ఎన్ని క్రీములు వాడినా మనకు పోదు. అలా కాకుండా మనకి ఇంట్లో ఉండే తులసి ఆకులను రోజు కనుక అలా రుద్దుకున్నట్లయితే కనుక మనకి క్రమంగా ఆ మంగు అనేది పోతుంది. ఈ టిప్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను వేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు మనము డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా హీట్ చేసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పకోడీలాగా వేసుకుందాం. మనకి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇన్స్టెంట్గా ఎంతో ఫాస్ట్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మనకి ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకోండి మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా టేస్టీ అయిన వేడివేడి పకోడీ, ఆలు రవ్వతో చేసుకున్న పకోడీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా వేడివేడి రవ్వ ఆలు పకోడీ. మీరు కనుక ఒకసారి ఇలా ట్రై చేసినట్లయితే మీరు ఇంకెప్పుడు పకోడీ చేసుకున్నా కూడా ఇదే పద్ధతిలో మీరు పకోడీ చేసుకుంటారు, ఇలాగే చేసుకుంటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా పెట్టండి.